మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. టిల్లు స్క్వేర్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ అయిన 2 రోజుల్లోనే యుఎస్ లో 1 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 68 కోట్ల వసూళ్లను దాటేసింది. నాచురల్ స్టార్ రాణితో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ మరోసారి ప్రయోగానికి సిద్దమయ్యాడు. నిజాం పాలనలో ఫైట్ చేసిన ఓ యోధుడి కథతో కొత్త ప్రయోగం ప్లాన్ చేశాడు. 40s తో పాటు 80s బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందట. రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మూవీ గర్ల్ ఫ్రెండ్, ఈ సినిమా 5 భాషల్లో రానుంది. ఇక 5 భాషల్లో రష్మికే తన పాత్రకు డబ్బింగ్ చెప్తుందట. ఇక తన బర్త్డే స్పెషల్ గా ఈ నెల 5న గర్ల్ ఫ్రెండ్ ప్రోమో రానుందట. నాగచైతన్యతో జోడీ కట్టబోతోంది పూజా హెగ్డే. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ మేకింగ్ లో పూజా హెగ్డే నాగచైతన్య కలిసి నటించబోతున్నారు. మొత్తానికి ఒక లైలా కోసం తర్వాత ఇలా వేళ్ల కాంబినేషన్ రిపీట్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా పనుల్లో వేగం పెంచింది. కథ కథనం రెడీ అయితే మాటలు మాత్రమే బ్యాలెన్స్ అంటున్నారు. ఆ పని కూడా బుర్రా సాయి మాధవ్ ఈ వారం పూర్తి చేస్తాడని తెలుస్తోంది. వచ్చే వారం నుంచి మహేష్ తో వర్క్షాప్ ప్లాన్ చేశాడట జక్కన్న. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పరశురామ్ తీసిన మూవీ ఫ్యామిలీ స్టార్, మృణాల్ కి హ్యాట్రిక్ కిక్ ఇచ్చేలా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా తాలూకు 2 ప్రోమోలు రివీల్ చేయబోతున్నారు. ధనుష్ తో బొమ్మరిల్లు భాస్కర్ ప్లాన్ చేసిన మూవీ జాక్ అని తెలుస్తోంది. అయితే ఈ కథ మొత్తానికి సిద్ధుని చేరిందని ప్రచారం జరుగుతోంది. ధనుష్ బిజీ అవటం వల్లే ఈ ప్రాజెక్టు సిద్ధుకు చేరినట్టు గుసగుసలు పెరిగాయి.